హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామాజ్ అండ్ మమ్మీస్ వచ్చేసాను ఆగ మేఘాల మీద మీకోసం వచ్చేసాను అనమాట నా దగ్గర ఏమి లేకున్నా కూడా లిఫ్ట్ అడిగి మరీ వచ్చాను ఈరోజు ఫస్ట్ ఒక అమ్మాయిని స్కూటీ మీద అడిగాను నా పర్సనాలిటీ చూసి ఆ మ్యాప్ కూడా ఆపలేదు ఈయన చూస్తే ఇంత హైటు ఇంత పర్సనాలిటీ ఉన్నాడు సగం స్కూటీ మొత్తం ఈయన కూర్చుంట నేనే కూర్చోవాలనుకుందేందో అమ్మాయి సరే అని చెప్పేసి ఇంకో ఆయన నేను లిఫ్ట్ అడగ ముందుకే ఆపేసి వస్తావా అని అడిగాడు నాకు అర్థమైపోయింది ఇంకో అతను సరే సార్ కొంచెం లిఫ్ట్ ఇస్తారా అని చెప్పేసి నేను అడిగాను ఒక అంకుల్లా ఉన్నాడు ఆయన అడిగాను ఆయన పాపం అర్థం చేసుకొని ఆపేసి నన్ను ఆపేసి ఎక్కడికి వెళ్ళాలి బాబు అన్నాడు అంటే నేను నగర్ వెళ్ళాలండి మీరు ఆ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర ఆపేస్తే నేను వెళ్తాను అక్కడ నుండి అని చెప్పేసి అన్నాను ఓహో అక్కడికేనా అని చెప్పేసి మొత్తానికైతే అయిపోయింది మరి నీ కారు ఏది నీ బండి ఏది అని చెప్పేసి అవన్నీ మీరు నన్ను నన్ను అడగద్దు చెప్పేది నెల సో మై డియర్ మామేజ్ అండ్ మామేజ్ చక్కగా మన కార్యక్రమం స్టార్ట్ చేద్దాం ఇప్పటికే లేట్ అయిపోయింది దుప్పటి కప్పు అంటే బెడ్షీట్ కప్పుకుంటేనేమో ఉడకపోతుంది తీస్తేనేమో పెడుతుంది అప్పటికే పగలరాని రాని చోట్ల మొత్తం పగిలిపోయినాయి ముక్కు మూతి చెవులు అన్నీ కూడా మార్నింగ్ ఒక ఇక్కడ పక్కనే బ్యూటీ పార్లర్ ఉంటుంది అక్కడికి వెళ్ళాను నేను జెంట్స్ బ్యూటీ పార్లర్లో అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ కొంచెం నిద్ర తక్కువ అయినట్టుంది మీకు కళ్ళ కింద నల్లగా అవుతుంది సార్ మీకు ట్యాను అవి ఇవి ఏమైనా ఇవి ట్యాన్ టీటా కాస్ట్ కసక్ కసక్టీటా అటువంటివి ఏమొద్దు నాకు నాకు ట్యాను అటువంటిది ఏమొద్దండి జస్ట్ మీరు మంచి మాయిశ్చరైజ్ తీసుకొని ఏదన్నా మసాజ్ చేయండి సరిపోద్ది అని చెప్పేసి అన్న చేయించుకొని వచ్చేసాను అనమాట చలికాలం ఎంత డైటింగ్ చేద్దామన్నా కూడా డైటింగ్ చేయలేకపోతున్నాను ఒకరోజు చేస్తున్నాము తర్వాత ఈవినింగ్ టైంలో అబ్బా ఏదైనా వేడి వేడి తింటే బాగుండు అనిపిస్తుంది రెండు రోజుల నుండి వేసినటువంటి జిఎం డైట్ అంతా కూడా ఖరాబ్ అయిపోయింది ఫస్ట్ డే ఏ హెచ్ చేద్దాం ఏం కాదు అని చెప్పేసి ఎందుకంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ వస్తుంది కనీసం ఫస్ట్ నుంచి అలా అయినా కూడా కొంచెం చాలా బాగా కనిపించాలి అది చేయాలి ఇది చేయాలి అని చెప్పేసి అని అనుకున్నాం అట్లీస్ట్ ఒక సెవెన్ డేస్ అయినా కూడా ఫాస్టింగ్ ఉందాము అని చెప్పేసి నేను ఎంతో ట్రై చేశాను ఫస్ట్ డే బాగానే ఉన్నాను ఇక ఫస్ట్ డే అయిపోయిన తర్వాత యూట్యూబ్లో రకరకాల వంటలు చూస్తూ ఉన్నానన్నమాట గ్రిల్ చికెన్ వితౌట్ ఆయిల్ అలాగే గ్రిల్ చికెన్ వితౌట్ పెప్పరు అంటే ఇవన్నీ కూడా మనకు ప్రతి ఒక్కరికి కూడా ఏదన్నా డైటింగ్ ఉపవాసం ఉన్నప్పుడే గుర్తొస్తాయి అప్పటి వరకు ఏది గుర్తురాదు అసలు ఉపవాసం చేసేటప్పుడు డైటింగ్ చేసేటప్పుడు అట్లా తినాలి ఇట్లా తినాలి ఆహా ఏ చిన్న జీవితం తినకుంటే ఎట్లా తిన ఏ ఏం సాధించేది ఉంది ఎవరు చూసేది ఉంది ఇప్పుడు మనల్ని ఉన్నోళ్ళు ఒక్కరున్నారు వాళ్ళు చూసుకుంటే చాలు కదా మళ్ళీ కాసేపటికి హే ఇట్లా కాదు అవన్నీ మనం పబ్లిక్ ఫిగర్లో మనం మంచిగా బాగుండాలి చూడడానికి అది ఇది అని చెప్పేసి మళ్ళో రకమైన టెన్షన్ అలా ఒక మూడు రోజులు ఉపాసం చేయగానే మన క్రేవింగ్ స్టార్ట్ అయిపోతాయి ఆ మూడు రోజులది ఏదైతే మిస్ అయ్యామో నాలుగు రోజులు మొత్తం కలిపి కొట్టేస్తాం పొరపాటున బ్రేక్ఫాస్ట్ మిస్ అయ్యామనుకో బ్రంచ్ కొట్టేసాము అనమాట సో అట్లా చలికాలంలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలు ఇన్ని ఇన్ని కష్టాలు ఈ కష్టాలకు తోడు చలికాలంలో రేగుపండ్లు పెడుతున్నారు నాకు ముందే రేగిపోద్ది రేగుపం చూస్తే నాకు చాలా ఇష్టం అంటే అప్పా ఈ రేగు పండ్లను ఎప్పుడు తినాలి అని చెప్పేసి పెద్ద పెద్ద పళ్ళు అంటే ఇష్టమే కానీ ఒకసారి ఏమైందంటే ఇట్లనే ఒక పెద్ద రేగుపండు తింటూ ఉంటే సడన్గా కొంచెం డౌట్ వచ్చేసింది ఏంది ఇట్లా ఉంది అని చెప్పేసి చూ చూసేవరకి అదంతా కూడా ఖరాబ్ అయిపోయింది ఓహో పైన బాగానే ఉందిగా లోపల ఇంత చండాలంగా ఉందా అని చెప్పేసి అందుకోసం ఎప్పుడైనా రేగు పండును తినేటప్పుడు డైరెక్ట్ నీట్గా బాగా కడిగి తిన్నాము అనే ఆలోచన వద్దు దాన్ని ఫస్ట్ ఓపెన్ చేసి తినడం నేర్చుకోండి అలాగే ఈ టైంలో నాకు చాలా ఇష్టమైనటువంటి సంత్రా ఆహా సంత్రా స్మెల్ ఏంటండి ఇక్కడికి వస్తుంది ఈ టైంలో సంత్ర హాయిగా స్కూల్లో తినేసి చాలామంది కళ్ళల్లో కొట్టేవాని తెలుసా నేను కళ్ళల్లో కొట్టినా కూడా మరి అంతగా ఏమనిపించదు కాసుంటే కొంచెంసేపు బాధ అనిపిస్తుంది కానీ ఆ సంత్ర అలా తిన్న తర్వాత దాని ముక్క అలా గట్టిగా ఒత్తి పట్టుకొని ముక్కు దగ్గర పెట్టుకుంటే ఏమన్నా ఉంటుందా అందుకోసమే నాకు సంత్ర స్మెల్ అంటే చాలా ఇష్టం ఆ తొక్క స్మెల్ అంటే ఇష్టం బాగా ఇక ఇది కాకుండా మక్కజొన్న కంకులు వచ్చినాయి ఈ మక్కజొన్న కంకులు కొన్నమో ఉడకబెట్టుకొని అమ్ముతున్నారు ఈ మధ్య రకరకాలుగా ఉడకబెట్టినవి ఎప్పుడు కూడా మనం కాస్త జాగ్రత్తగా చూడాలండి ఉడకబెట్టినవి తినొద్దు బయట ఎందుకంటే వాళ్ళు వేసే ఆ వాటర్ ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు వాడు వేసే సాల్ట్ ఏందో మనకు తెలియదు అలాగే మొత్తం పండు ముసల్దైనటువంటి కంకిని తీసుకొని వచ్చి ఉడకబెట్టేసి మెత్తగా నాజుగ్గా ఇక చూడవా వయసులో ఉన్న అమ్మాయిలా ఉంది అన్నట్టు సో అటువంటివి కాకుండా ఎందుకంటే అది గట్టిగా అయింది ఉడకబెడితే మెత్తగా అయిపోతుంది హ్యాజిటేజ్గా అందుకోసం అటువంటివి మనం నమ్మకూడదు అందుకోసం అని చెప్పేసి అయినా అది వాటర్లో నుంచి తీసిన ఒక గంట తర్వాత మళ్ళీ ఏదో స్థాననికొచ్చేస్తాను ఇక ఇది కాకుండా మార్కెట్లోకి గేగులు వచ్చేసాయి మాది మా సైడ్ అయితే దీన్ని గేగులు అని చెప్పేసి అంటారు అంటే నా లైఫ్లో నేను కట్టెలను తింటా అని చెప్పేసి నేను కలలో కూడా అనుకున్నాను అరే నేనేంది ఈ కట్టెలు దినేంది సరే అని చెప్పేసి ఇక ఏం చేయాలో అర్థమవుతలేదు చలిబెడుతూ ఉంది సరే అని చెప్పేసి ఆ గేగులు తీసుకున్నాను తీసుకుని తీసుకునేటప్పుడే కొంచెం పెద్దవి తీసుకున్నా కొంచెం పెద్దగా పోడుగ్గా ఉండేవి కాస్త నల్లగా కాలినటువంటివి తీసుకొని అలా పక్కన బండి ఆపుకొని ఆ దాని మీద పొట్ట అంతా కూడా తీసి ఒక దగ్గర ముక్కు దగ్గర పెట్టుకొని స్మెల్ చూసి ఆ మధ్యలో ఇంకొక కట్టె ఉంటుంది దాన్ని వీకేసి అలాగే దాన్ని రెండింటిగా డివైడ్ చేసి మళ్ళీ దాన్ని డివైడ్ చేసి మళ్ళీ దాన్ని డివైడ్ చేసి అందులో ఉన్నటువంటి తొక్క తీసి ఆ కట్టె తింటూ ఉంటే ఆహా ఏమో జీవితంలో ఏనాడు కట్టెలు కూడా తిన నేను అసలు కట్టెలు ఏందే మనం తినడం ఏంది అనుకునే నేను ఈ చలికాలంలో కట్టెలు కూడా తిన్నాయి అంటే కొన్ని బాగానే ఉంటాయి అవి టేస్ట్ కూడా బాగానే ఉంటాయి కొన్ని కొన్ని చాలా చికాగా అనిపిస్తాయి కొన్ని మాత్రం కట్టెలు తింటూ ఉంటాయి ఆహా ఎంత బాగున్నాయి ఏంటండి అని చెప్పేసి కానీ ఏ మాట కామటే ఈ టైంలో వేడివేడిగా మక్కజొన్నలు అలా గొంతులోకి దిగుతూ ఉంటే ఆ మక్కజొన్న స్మెల్లు అది ఇది ఏమన్నా ఉంటుందా చలికాలంలో ఇవన్నీ కూడా ఏం మిస్గా అవద్దండి అదేంటో అర్థం కాదు నాకు ఈ వంటల గురించి తినే టాపిక్ గురించి తిండి మనం తిండి తినే టాపిక్ ఏదో అనిస్తే నాకు నేనేం మాట్లాడుతున్నా నాకేం పావు గంట అయింది మాట్లాడబట్టి అంటే నేను మాట్లాడితేనే పావు గంట అయితే నేను తింటే మినిమం గంట అవుద్ది అట్లా అని చెప్పేసి నువ్వు మా మైండ్లో తింటావేటరా అనుకుంటారు ఉండండి ఎవరు వచ్చేసారు మాట్లాడిద్దాం హలో హలో యా నమస్తే అండి ఎవరండి మాట్లాడేది

లాస్ట్ కు ఏం తేగలవురా అంటే తేగలే తేగలు కదండి ఇది ఇక్కడ అదే అదే మీ సైడ్ తేగలు అంటారు మా దగ్గర గేగులు అని చెప్పేసి అంటారు మీరు గేగులు అంటే ముందు అర్థం తెలుగులో గేగుల మీద కూడా ఒక పాట వచ్చిందండి గేగులు పూచే గేగులు కాచేలు గోగుల

మీరు అన్నట్టు ఉడకబెట్టడం కన్నా కాల్చి బొగ్గు మీద కాల్చి తింటేనే అవి చాలా గా ఉంటాయి అయ్యో ఉడకబెడతారండి ఉప్పు వేసి ఉడకబెడతారు అవును ఒక ఉప్పు వేసేసి ఉడకబెట్టి తింటారు కొంతమంది కొంతమంది కాల్చుకొని తింటారు అలాగా బానే ఉంటాయి ఉడకబెట్టినా బాగానే ఉంటాయి కానీ కాల్స్తే ఇంకా టేస్ట్ ఎక్కువ వస్తుంది ఒక మంచి స్టోరీ చెప్తాను నేను ప్రేమ గెలిచిందటండి అరవై ఐదేళ్ల వయసులో ఒక్కటైనటువంటి ప్రేమ జంట అరవై ఐదేళ్ల వయసులో యా అయితే ఈ కర్ణాటక హెబ్బాళకు చెందినటువంటి చిక్కన్న జయమ్మలకు ఒకరింటే ఒకరికి గాఢమైనటువంటి ప్రేమ అండి అంటే ఎవరు చిక్కన్న జయమ్మ చిక్కన్న జయమ్మ ఇద్దరికి ఒకరంటే ఒకరు ప్రేమ సరే వాళ్ళు మంచిగా ప్రేమించుకున్నారండి సో ఈ కులం కట్టుబాట్లతో యుక్త వయసులో ఆయన చిక్కన్న నేను చిక్కుతనం లేదో నాకు తెలియదు ఇంట్లో వేరే సంబంధాలు చూస్తున్నారని చెప్పేసి ఆమె ఏం చేసింది వేరేటోని పెళ్లి చేసుకుంది ఆమెకు మరొకరితో పెళ్ళయిందండి ఇక ఆ వేదనలో చిక్కన్న ఏం చేసింది పాపం పెళ్లి చేసుకోలేదు పెళ్లి చేసుకోకుంటే కొన్నాళ్లకు ఆల్మోస్ట్ ఒక ముప్పై నలభై సంవత్సరాలకి వాళ్ళ హస్బెండ్ ఆమెకు విడాకులు ఇచ్చి వెళ్ళిపోయిందట ఆమెకు పిల్లలు లేరు ఇన్నాళ్ళు కూడా ఇద్దరు జ్ఞాపకాలతో గడిపారు అరవై ఐదేళ్ల వయసులో ఒకటవాలని చెప్పేసి అనుకున్నారు కులం కట్టుబాట్లను కాదని పెళ్లి చేసుకున్నారు ప్రస్తుతం వీరి ఫోటోలు నెట్టింట్లో ఇంట్లో వైరల్గా మారుతున్నాయండి అంటే అమ్మాయి యుక్త వయసులో ఉన్నప్పుడు ఈ అబ్బాయిని ప్రేమించింది సరే పెళ్లి చేసుకోలేకపోయింది వేరే అతన్ని పెళ్లి చేసుకుంది వేరే అతను ఆయన వేరే కారణాల వల్ల ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఇంకా పిల్లలు లేరట సో అప్పుడు ఆమె వచ్చేసి మళ్ళీ ఆ ఫస్ట్ ఎవరైతే ప్రేమించిందో ఆ అబ్బాయిని పెళ్ళి చేసుకుందనమాట మంచిగా అనిపించింది నాకు కూడా చూసేవా ఆ అమ్మాయి వేరే అతను పెళ్లి చేసుకున్నా కూడా ఈ వచ్చి పెళ్లి చేసుకోవడం వాళ్ళకి రుణం రాసిపెట్టి ఉంటది ఆ వయసులో మరి మ్యారేజ్ చేసుకున్నారంటే రుణం రాసి ఉంది అంటే ఏ జన్మలోనో వాళ్ళిద్దరు ఒకటై ఉంటారు మళ్ళా ఒకటై చాలండి అరవై ఐదు సంవత్సరాల మళ్ళీ కలుసుకున్నారు వాళ్ళు ప్రేమగా అప్పుడు ఏం అవసరం లేదు మా ప్రేమకు మనకు జనరల్గా అంటూ ఉంటాం కదండి వయస్సు లేదండి మనస్సుకు వయస్సు లేదు అని చెప్పేసి చక్కగా ఇద్దరు ఒకటైపోతారు ఎనీవే ఎనివే వాళ్ళిద్దరికి పెళ్ళి హ్యాపీగా ఉండాలి వాళ్ళిద్దరు కూడా నిమ్మలంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి ఎస్పెషల్గా నా తరపు నుండి హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అండి ఇక వీళ్ళిద్దరిది ఎలా ఉంటుందంటే ఈయన చిక్కన అంటాడు అనమాట ఓసే జయా జయా నాకు నాకు నడవలేక వస్తు నాకు నడవలేకపోతున్నానే నా చేతిలో ఈ కట్టే ఉండే ఈ కట్టె ఎక్కడుందో ఏందో అర్థం కావట్లేదు నీకేమన్నా తెలుస్తుందా నా కట్టె ఉందో అనగానే ఉండండి ఆ కట్ట ఎక్కడుందో ఏంటో నాకేం తెలుసు నాకు కూడా కళ్ళు కనబడకుండా ఉన్నాయి ఉండండి ఇది ఇది కొంచెం కట్టలాగానే ఉన్నది ఇగో దీన్ని తీసుకోండి అనగానే ఇది కట్టలాగానే ఉన్నాయి కానీ కదులుతూ ఉంది ఏందే

కాదు ఓకే ఓకే ఎనివే బాగుంది ఇప్పుడు మన ఈ అంతర్జాతీయ న్యాయ దినోత్సవం న్యాయం గెలుస్తుందన్న మాట నిజమే కానీ గెలిచేదంతా న్యాయం కాదు అని చెప్పేసి ఆ శ్రీశ్రీ ఎవరు ఆయన బాగానే చెప్పారు సో మరి ఈరోజు అడ్వకేట్స్ డే కాబట్టి సరదాగా అడ్వకేట్ గా చేస్తారా నేను జడ్జిగా ఉంటాను ఏదైనా ఒక సమస్య వినిపిస్తారా సమస్య సమస్య అంటవా లేకుంటే ఎవరు అని చెప్పి స్టార్ట్ చేయాలి సరదాగా ఏమని ఈ మహేష్కి ఎన్నిసార్లు ఆయన మాట్లాడించినా ఆయన మాట్లాడటం లేదు ఆయన నాకు చాలా ఇష్టము ఆయన ఎంత సైలెంట్గా ఉన్నాడు మరి మౌనం అంగీకారం అనుకో అనుకోవచ్చా ఎవరు ఆనరని చెప్పి స్టార్ట్ చేయండి రెడీ ఎవరు నేను ఒక సమస్యతో వచ్చాను ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాను మీరు తప్పకుండా తీర్పు చెప్తారని ఆశిస్తున్నాను నా తరఫున మంచిగా తీర్పు చెప్పండి ఈ మామ మహేష్ అన్నతను అస్సలు ఆయన మాట్లాడటం లేదండి మమ్మల్ని మాట్లాడి లేదు ఆయన మాట్లాడటం లేదండి అస్సలు ఆ మమ్మల్ని కూడా మాట్లాడకుండా ఆయనే మాట్లాడుతుంటారు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి మౌనంగా ఉంటారు అందుకు మాకు పరిష్కారం మామ మహేష్ కి చెప్పి ఆలోచిస్తుందమ్మా మరి మామ మహేష్ గారు ఎందుకు మౌనంగా ఉన్నారో తెలుసుకోలేకపోయారా మీరు ఆ మామ మహేష్ ఏంట మామ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటారు మంచిగా మాట్లాడతారు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి మూడ్ ఆఫ్ లో ఉంటారు అమ్మ రోజు భోజనం చేయరా ఏంటో ఏమో తెలియదు భోజనం చేసిన రోజు హుషారుగా ఉంటారు భోజనం చేయకుండా మాత్రం వచ్చిన రోజు మాకందరినీ అలా డల్ గా ఉంటారు మేము డల్గానే ఉంటాము ఓకే మాట్లాడడం లేదు అంటారు అంతేనా అవును ఎప్పుడన్నా మాట్లాడించడానికి ప్రయత్నించారా ఆయన్ని ప్రయత్నించారా మాకందరికీ ఇష్టం అండి ఎవరన్నారు మాకందరికి ఆయనంటే ఇష్టము మేము మాట్లాడించడానికి పాటలు పాడించడానికి చూస్తాము కానీ ఆయన పాట పాడరు మాట ఓకే బాగుందండి వెరీ గుడ్ బా చేశారు అలాగే మనకు ఎవరు మణికంఠ వచ్చినట్టున్నాడు అలాగే రమణ సార్ నమస్తే రమణ అండ్ మణికంఠ ఎలా ఉన్నావు ఓకే సుధాకర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం సూపర్ సో ఓకే ఓకే సో నేను ఈరోజు నాకు ఒక సంఘటన జరిగింది ఒక విపరీతమైనటువంటి ఒక కోపం వచ్చేసింది ఈరోజు మార్నింగ్ నిద్ర లేవగానే జస్ట్ నా మొబైల్ ఇట్లా ఓపెన్ చేద్దామని చెప్పేసి ఓపెన్ చేస్తుంటే ఒకేసారి ఒక అరవై మెసేజ్లు బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ ఒక గ్రూప్లో ప్లే వస్తున్నాయి మామ ఎవరో ఒక అతను ఆ గ్రూప్లో ఇల్లు కట్టుకున్నాడట ఒకేసారి అరవై ఫొటోస్ షేర్ చేశాడు మామ ఆ గ్రూప్ ఎవరిదో ఏంటో ఎక్కడి వాళ్ళో మనకు తెలియదు మన ఫ్రెండ్కి 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 ఫ్రెండ్ నన్ను ఆ గ్రూప్లో యాడ్ చేశారు అరవై ఫొటోస్ ఒకేసారి నేను దాని పైకన్నా కొద్దీ ఇంకోటి వస్తుంది పైకన్నా కొద్దీ ఇంకోటి వస్తుంది పైకన్నా కొద్దీ ఇంకోటి వస్తుంది పైకన్నా కొద్దీ ఇంకోటి వస్తుంది అట్లా ముప్పై సార్లు అని ఉంటా ముప్పై నన్ను డామినేట్ చేసి అది ఇంకా మరీ ఫోర్స్గా వస్తూ ఉంది చట్ ఇట్లా కాదని చెప్పేసి ఇమ్మీడియట్గా ఆ గ్రూప్లోంచి వెళ్ళి ఎగ్జిట్ అయిపోయినా దాంతోడు కోపవచ్చు ఇంకో అన్నెసెసరీ అన్వాంటెడ్ గ్రూప్లోంచి వెళ్ళి ఎగ్జిట్ అయిపోయినా ఒకప్పుడు వాట్సాప్ గ్రూప్లో ఎలా ఉండే ఇప్పుడేలా అయిపోయినాయి చెప్పండి

ఒకప్పుడైతే కొద్దిగా ఉంది సార్ నాకు వాట్సాప్ గ్రూప్ లో ఇప్పుడైతే కొన్ని వందలు రావడం జరుగుతుంది ఎన్ని వచ్చినా మన అనుకున్న వాళ్ళు వాట్సాప్ పెడితే ఆ ఫీల్ చక్కగా ఉంటుంది లేకుండా నిన్న ఎవరైనా వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేస్తే ఏం చేస్తారు మీరు చాలా మంది అలాగే యాడ్ చేశారు సార్ నాకు అది అర్థం కావట్లేదు నేను అలాగని చెప్పి లెఫ్ట్ అయిపోతే ఫోన్ చేసి నాకు అడిగారు లెఫ్ట్ అయిపోయారు సార్ ఆ రాజకీయాలు ఆ గ్రూప్ లో అలా కదా మీరు నాగార్జున అభిమాని కదా అన్నారు అవును సార్ నాగార్జున అభిమాని అయితే నాగార్జున గ్రూప్ జాయిన్ చేయండి నాగెందుకే రాజకీయాలు ఇది కూడా అటువంటిదేనమ్మా ఇంకా నాకు నేను అందులో పెట్టట్లేదు లేదు అది బ్లాక్ లిస్ట్ లో పెట్టుకుని అట్లా సో మనకి తెలిసిన వాళ్ళు మనకి ఇష్టమైన వాళ్ళ గ్రూపులో ఉండడం అండ్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ వాట్సాప్ గ్రూపులు చాలా ఇబ్బంది క్రియేట్ చేస్తుంటాయి పక్కనే ఆ రోజు మొన్న మాకు తెలిసిన ఎవరిదో పుట్టినరోజు అయినది మా ఫ్రెండ్ కానీ పుట్టినరోజు సరే ఎవడో కూడా హ్యాపీ బర్త్డే అని చెప్పేసి పెట్టారు పెట్టిన తర్వాత ఇంకెవరో వాళ్ళ ముత్తాతనో ఎవరో ముసలాయన తొంభై ఎనిమిది సంవత్సరాలు ఆయన చచ్చిపోయాడు ఇక అటు ఆయనది ఇటు రెస్ట్ ఇన్ పీసు ఇటు హ్యాపీ బర్త్డే ఇటు రెస్ట్ ఇన్ పీసు ఇటు హ్యాపీ బర్త్డే రెస్ట్ ఇన్ పీస్ హ్యాపీ బర్త్ డే రెండు మిక్స్ అయిపోతున్నాయి ఆ కన్ఫ్యూజ్ ఆ కన్ఫ్యూజ్ లో ఎవడన్నా బర్త్డే బదులు రెస్ట్ ఇన్ పీస్ పెడితే ఏం కాదు పరిస్థితి అవునా ఎందులో అది అది నాగజం పేరు చెప్తే వేస్తా అది బంగారు బంగారు రాజు నీ పేరు గుర్తుందా లేదా అని చెప్పేసి నేను టెస్ట్ చేసిన డెఫినెట్ గా ఆ పాట అలాగే ఈ పాట ఈ పాట మన రమణకు కూడా ఎందుకంటే రమణ నాగార్జున ఫ్యాను ఇద్దరికి కూడా డెడికేట్ చేస్తా థ్యాంక్ వెరీ మచ్ బోత్ ఆఫ్ యూ బాబాయ్ అండ్ టేక్ కేర్ సో ఇది ఇది నిజంగానే తల్లా రవీందర్ మామ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ టు యూ మామ సో యాక్చువల్గా చాలామంది చేస్తారు యాక్చువల్గా ఎవరైనా ఒకప్పుడు ఎలా ఉండే వాట్సాప్ గ్రూప్లు ఇప్పుడు ఎలా ఉండే చాలా వచ్చేసిందండి మార్నింగ్ ఏమన్నా చికాక అసలు అరే ఇంపార్టెంట్ మెసేజ్లన్నీ కూడా నేను ఓపెన్ చేస్తున్నాను అంటే అరవై సార్లు ఎక్కడో ఇల్లు కట్టుకున్నాడో ఆయన అబ్బాయి ఎవరో నాకు కూడా తెలియదు మా ఫ్రెండ్కు ఫ్రెండ్ ఫ్రెండు వాడు అరవై ఫొటోస్ ఒకేసారి షేర్ చేస్తే అవన్నీ కూడా పైన పాపప్ అవుతూ ఉంటాయి నేను కంట్రోల్ చేసిన కొద్ది వస్తూనే ఉన్నాయి నేను నేను చూడాల్సినటువంటి మెసేజ్ ఎక్కడికో వెళ్ళిపోయాను సో ఇమీడియట్గా వాట్సాప్ గ్రూప్లోంచి బయటకు వచ్చేసాను బయటకు వచ్చిన తర్వాత అప్పుడే అర్థమైపోయింది ఇంకా ఏమన్నా అన్వాంటెడ్ గ్రూప్స్ ఉన్నాయా అని చెప్పేసి టక్కు ఇమీడియట్గా అన్వాంటెడ్ గ్రూప్స్ అన్నింటిలోంచి బయట వచ్చాను బయటకు వచ్చిన తర్వాత ఒక గ్రూప్ ఉందండి ఒక గ్రూప్ ఒక జ్యువెలరీ గ్రూప్ జ్యువెలరీ గ్రూప్ కాదు ఒక గిఫ్ట్ ఆర్టికల్ గ్రూప్ ఉంది ఆ గిఫ్ట్ ఆర్టికల్ గ్రూప్లో గిఫ్ట్ ఆర్టికల్ విత్ శారీ అనుకుంటా మీరు అట్లా నవ్వటం లేవండి ఆ గిఫ్ట్ ఆర్టికల్ శారీ గ్రూప్ ఏదో ఉన్నట్టుంది అందులో రెండు వందల నలభై మంది ఉన్నారు రెండు వందల నలభై మంది మొత్తం లేడీస్ ఉన్నారు ఆ గ్రూప్లోంచి సచిన బయటికి పోర్లేదు ఏమయ్య శ్రీను హలో హలో శ్రీను నేను బాగున్నాను అదే గ్రూప్ గురించి వచ్చేస్తున్నాను ఇప్పుడు మగవాళ్ళు కొంచెం ఏమన్నా ఇబ్బంది పెడితే ఈ గ్రూప్లో ఇంచులు వాడేవాడు అరవై ఫోటోలు వా ఇంటి ఫోటోలు పెట్టుకున్నాడు కాబట్టి నాకు కోపం వచ్చేసింది ఈ లేడీస్ ఎన్ని శారీస్ పెట్టినా ఎన్ని జ్యువెలరీస్ పెట్టేసినా కూడా అస్సలే కోపం మనకు కోపం రాదు ఆ గ్రూప్లో నుంచి బయటికి పోవాలనిపించేది ఎందుకో అర్థం కాదు శ్రీను చెప్పా ఎలా ఉన్నావు నేను చాలా బాగున్నాను సార్ మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఇవాళ మిథాలి రాజ్ గారి బర్త్డే సార్ ఆవిడ క్రికెటర్ ఆవిడ ఇండియన్ క్రికెటర్ ఇండియన్ మహిళా క్రికెటర్ క్రికెటర్ మిథాలి రాజ్ మిథాలి రాజ్ కు మిఠాయి తోటి తాలియా అండ్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ఆవిడ ఆవిడ అసలు క్రికెట్ అబ్దం ఆయన ఆవిడ వచ్చి ఆడారు ఇప్పుడు క్రికెట్ లో వనరు స్టాయి అన్నారు ఆవిడ నాకు చాలా ఇష్టం సార్ ఆవిడంటే అలాగే ఈరోజు అంతర్జాతీయ విభిన్న ప్రతిభవంతుల దినహోత్సవం అంతర్జాతీయ విభిన్న ప్రతిభవంతుల దినహోత్సవం విభిన్న ప్రతిభవంతులం ఓకే ప్రపంచ దివ్యాంగ రద్దునోత్సవం అదే ఐడి యా ప్రపంచ దివ్యాంగు యా అవును మామ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం అలాగే ఈరోజు అడ్వకేట్స్ డే కూడా అని చెప్పేసి మనము దాని గురించే టాపిక్ తీసుకున్నాము అడ్వకేట్స్ డే అని అలాగే మనకు ఒక బర్త్డే విషయస్ చెప్పారు ఒక్క నిమిషం మావా లిఖితకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి అని చెప్పేసి కవిత గారు మెసేజ్ చేశారు సో చిన్న పాప లిఖితకి మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే లిఖిత చె డి అయితే ఇది దీని గురించి నేను కొంచెం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే చాలా మంది డిజేబుల్స్ ని ఒక లే నువ్వు చేయలేవులే నీ వల్ల కాదులే అని చూస్తుంటారు స్టీఫిన్ హక్ గారు ఖగోళ శాస్త్రవేత్త ఆయన పద నలభై రెండులో జన్మించారు రెండు వేల పదహారులో పదిహేడులో తను ఆయన ఆయన ఖగోళ ఖగోళ శాస్త్రవేత్తగా ఎన్నో మనకి చెప్పారు ఈయన ఏలియన్స్ తో మనకి ముక్కుందని చెప్పారు అలాగే థామస్ అలవాడిసన్ తనకి వినిపించడు తను మనం అందరం ఇప్పుడు ఇంత వెలుగులో ఉన్నామంటే లైట్ కనిపెట్టిన వ్యక్తి థామస్ అలవా ఎడిసన్ అలాగే లూయిస్ బ్రైల్ గారు ఈయన బ్రైలి కనబెట్టడం ఎంతో మా లాంటి ఎంతో మందికి ఆ బ్రైలి వరకు మేము చదువుకున్నాం అంటే అది లూయిస్ బెల్ గారు ఇంత నాలెడ్జ్ మేము గెయిన్ చేస్తున్నామంటే ఇంత ఇలా మీతో మాట్లాడుతున్నాకే ఆయన కారణం అలాంటి ఇంతవరకు బాగుంది ఇప్పుడు ఏం చేస్తానంటే వీళ్ళు ఏం చేస్తారు ఏముంది మీరా చేస్తారా అని కొంచెం ఒక సానుభూతి జాలి అని చూపించాలి చూపించలేదు కానీ మీ విన్ను తగ్గిస్తే బాగుంటుంది నన్న ఒపీనియన్ సార్ అది కరెక్ట్ అండి బాగా చెప్పారు మీరు బాగా చెప్పడం జరిగింది ఇప్పుడు దాని గురించి కూడా ఒక రోజు నేను అడుగుతాను ఈ లిపి ఉంటుంది కదా ఇది ఎట్లా ఒక టచ్ ద్వారా తెలుసు మనకు సింబల్స్ ఉంటాయి అవి ఎట్లా శ్రీను అంటే లిపి అనేది ఆర్చుకుల్లో చదువుతుంది అంటే అది ఆర్చుకుల్లో ప్రపంచంలో ఎన్ని అన్ని భాషలు చదువుకోవచ్చు ఈ ఆర్చికలు అంటే చేతి వైపు ఒకటి రెండు మూడు ఎర్ర చేతి వైపు నాలుగు ఐదు తెల్లా ఉంటుంది మొత్తం ఈ ఆర్చికల్లో మనం రాసి చదివి చదవచ్చు అనమాట స్పర్శ జ్ఞానం ద్వారా జస్ట్ టచ్ ద్వారా తెలుసు అంటే ఫాస్ట్ గా చదవగలరు కదా అది ఫాస్ట్ చదవగలం అంటే ఒక వాక్యాన్ని ఉంటుందా ఒక పదాన్ని ఉంటుందా అది మీరు అంటే పదాలను చదువుకోవచ్చు వాక్యం చదవచ్చు ఇప్పుడు అది కాదు అది అది కాదు ఇప్పుడు హైదరాబాద్ అని ఉందనుకో లేకుంటే అమెరికా అని ఉందనుకో లేకుంటే ఆస్ట్రేలియా అని ఉందనుకో బ్రెయిల్ లిపిలో ఇది ఎలా ఉంటుంది టచ్ చేయగానే అది అమెరికాని ఎలా తెలుస్తుంది ఇప్పుడు ఆస్ట్రేలియా ఎలా తెలుస్తుంది అంటే ఆ అమెరికా రాస్తారు ఆ రాసి మే రాసి ఆ మేరీ రాసి అలా రాస్తాం సార్ మా రాసి మన నార్మల్ బ్రేకింగ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది ఓకే అవి నార్మల్ రేటింగ్ అనేది మాములు రాస్తారు ఇది డాట్ ఉంటుంది అంతకు ఇంకేమి మార్పులు వేస్తాను అయితే ఇంకో డ్రైవీ లిపిలో ఒకటి ఉంది మామూలుగా అయితే తెలుగులో అయితే ఇలా చదవాలి ఎలా నార్మల్గా రాస్తాం అంటే లాంగ్వేజ్ మారేమో చదివే విధానం కానీ డ్రైవీ లిపిలో మాత్రం ఏ లాంగ్వేజ్ అయినా ఒకేలా రాస్తాము ఒకేలా చదువుతాం అది వెరీ గుడ్ వెరీ గుడ్

ఓ సాంగ్స్ వింటావు స్టోరీస్ కూడా వింటావా ఓకే సో ఏమిది మమ్మీ ఏం చేశారు ఈరోజు ఇంట్లో స్పెషల్గా పప్ప నువ్వు వండుతావా మమ్మీ వండుద్దా ఎందుకు ఎందుకు రాదు నేర్చుకోవాలి కదా అయ్యయ్యో సారీ సారీ సాయి ఓకే నో 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 ప్రాబ్లం నీ నీ నీకు ఏదైనా వండొచ్చా అంటే ఎప్పుడన్నా ట్రై చేసావా వంట ఉండడం అమ్మనే ఉండదా సార్ నీకు బ్రెయిలీ మొత్తం వచ్చా సాయి అవునా ఫాస్ట్గా చదివేస్తావా వెరీ గుడ్ వెరీ గుడ్ నాకు ఎప్పటి నుంచోళ్ళు ఒక డౌట్ వీళ్ళు ఎలా చదువుతారు ఎలా చదువుతారు ఎలా చదువుతారు అని చెప్పేసి అనుకున్నాను కానీ ఇప్పుడు నాకు అర్థమైపోయింది ఆ టచ్ ఆ స్పర్శ అనేది తెలిసిపోద్ది అనమాట కదా అవును 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 నన్ను నేను నేను కూడా వరంగల్లో ఒక ఒక స్కూల్ ఉంటుండే ఒక బ్లైండ్ స్కూల్ ఉంటుండే అనమాట నేను అప్పుడప్పుడు నా పిల్లలందరూ కూడా మహేష్ మామ మహేష్ మామ అప్పుడు రేడియో వింటే వాళ్ళు మేము అక్కడ ఒక రేడియో పెట్టడం జరిగిందనమాట అందులో అందులో అరవై డెబ్భై మంది ఉంటారు సో ఆ పిల్లలు నేను పోగానే నేను ఏ క్వశ్చన్ చేసినా కూడా తక్కును ఆన్సర్ చెప్పేది తెలుసా అమ్మా మస్తు నాలెడ్జ్ ఉంటుంది అసలు బట్ ఎనివే అమ్ సో హ్యాపీ అండ్ ఏం పాట విన్నావు ఈరోజు సాయి ఎందుకు వెళ్ళలేదు మా ఓ హాస్టలా ఓకే ఓకే సో వస్తుంది వస్తుందనమాట వెరీ నైస్ నానా వెరీ నైస్ నానా థ్యాంక్ యూ సో మచ్ యా ఇప్పుడు టీవీ నైన్ పెట్టినా కూడా ఇప్పుడు ఎయిట్ టు నైన్ అంటే ఈ ఎయిట్ టు నైన్ వస్తుంది ఇండియా టైంలో లో అంటే ఇప్పుడు ఆల్రెడీ వస్తున్నట్టుంది టీవీ నైన్లో లో వాయిస్ నాది ప్రతిరోజు ఎయిట్ టు నైన్ వస్తుంది ఇంకా మిగతా దేశాల వాళ్ళ టైమింగ్ వాళ్ళు చూసుకుంటే వస్తుంది అనమాట నేను సిరివెన్నెల గారి గురించి ఒక మంచి స్పెషల్ ఒక షో ఒకటి చేస్తున్నా టీవీ నైన్లో అది సండే రోజు సండే రోజు ఎయిట్ టు నైన్ వస్తుంది అనుకుంటా టెలీసిరీస్ అని సండే రోజు ఎయిట్ టు పిఎం పిఎం ఇప్పుడు ఈ టైంలో సండే రోజు సిరివెన్నెల గారి గురించి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ డిజైన్ చేశాను నేనే నేనే చెప్పాను అది అది చూడండి అది చాలా బాగుంటుంది ప్రోగ్రామ్ సండే రోజు ఎయిట్ టూ నైన్ మన రేడియోలో డెఫినెట్గా అది అది ప్లే చేస్తాను నేను అది అది కూడా ప్లే చేస్తాను అండ్ సాయి ఏ పాట వింటావ్ రా ఏ పాట వింటావ్ నాన్న లడ్డు ఆ లడ్డు ఉందా పాట విందామా బంగారు రాజు నుండి లడ్డు నీకు లడ్డూ అంటే ఇష్టమా నాకు కూడా లడ్డూ అంటే చాలా ఇష్టం ఇది ఇది ఈ క్వశ్చన్ కావాలి ఈ క్వశ్చన్ కావాలి నాకు నాకు నువ్వులతో చేసే లడ్డు ఒకటి ఉంటుంది నువ్వులతో చేస్తారు తెల్ల నువ్వులతో చేస్తారు అది ఇష్టము అలాగే రవ్వలడ్డు కూడా చాలా ఇష్టం ఆ రవ్వలడ్డులో మంచిగా నెయ్యి అది గుమగుమలాడుతూ ఉండాలన్నమాట ఆ రవ్వ లడ్డు కూడా నాకు చాలా ఇష్టం నీ నీకు ఏ ఇష్టం రవ్వలడ్డు అంటే ఇష్టమా సాయి నీకు అన్నీ మరి ఇష్టమాన్ని తింటే మరి మా ఇద్దరికి ఎట్లా వద్దా ఇది చాలా అన్యాయం కదా సినిమాకి నాకు వేయకుంటే థ్యాంక్ యూ సో మచ్ రా మళ్ళీ డెఫినెట్గా నేను మళ్ళీ నీతో మాట్లాడతాను సరేనా సాయి అండ్ శ్రీను నేను రే రేపు నాలుగు గంటలకు అట్లా కాల్ చేస్తా మీకు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవరండి మెల్లగా వచ్చారు ఎవరు మెల్లగా డోర్లు ఓపెన్ చేసుకొని అడుగులో అడిగేసుకుంటూ ఏమాత్రం శబ్దం లేకుండా ఏం లేకుండా మీరు వంటింట్లోకి వచ్చిన విషయం కూడా వెళ్ళినట్టుగా వచ్చేసారా ఆల్రెడీ చెప్పండి బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు సో జోవాదు తుఫాన్ ఏదైతే ఉందో అండి జోవాదు తుఫాను ఇది ఉత్తరాంధ్ర తీరాన్ని మళ్ళీ ముంచెత్తబోతోంది జల ముప్పు ఉంది అని చెప్పేసి అంటున్నారండి సో ఈ ఈ తుఫాన్ ఎఫెక్ట్ తోటి తీరం అల్లకల్లోలం అవుతుంది పెద్ద పెద్ద ఎత్తున ఎగిసిపెడుతున్నటువంటి అలలు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాయి పత్తి రై మన వరి రైతులు చాలా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు చేతికి అందినటువంటి అంటే చేతికి వస్తుంది ఇక పంట అని చెప్పేసి ఆ టైంలో ఇప్పుడు ఇంటికి వస్తుందో లేదో అని చెప్పేసి మళ్ళొక డౌటు ఈ జోవాద్ తుఫాన్ ఏదైతే ఉందో ఈ ఆంధ్రప్రదేశ్కి నిజంగా ఒక బ్యాడ్ లెక్క అని చెప్పేసి మనం చెప్పవచ్చు మొన్నటి వరకు ఈ జల విలయం జల ప్రళయం నుంచి కోలుకోకముందే మరో వాయుగుండం తరుముకొస్తోంది ఇప్పటికే భారీ వరదలతోటి రాయలసీమ జిల్లాలు అతలకుతలం అయిపోతున్నాయి సో మరి జోవాత్ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర వాయుగుండం దూసుకొస్తోంది సో ఆంధ్రప్రదేశ్లో కొన్ని కొన్ని ప్లేసెస్లో ఇవి ఆల్మోస్ట్ ఉత్తర కోస్తా తీరం ఎనభై నుంచి తొంభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వచ్చే పరిస్థితి మనకు కనబడుతూ ఉంది అలాగే జోవాదు ఎఫెక్ట్తో ఇప్పటికే బంగాళాఖాతంలో అంత అల్లా కల్లోలంగా మారుతుంది అనే విషయం మనకు తెలుస్తోంది అలాగే జోవాదు తుఫాను ముప్పు ఉత్తరాంధ్రను వణికిస్తోంది అలాగే ఇక ఈ ఈ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ప్రత్యేక అధికారులను కూడా నియమించారనమాట శ్రీకాకుళం విజయనగరం అలాగే విశాఖ జిల్లాల్లో విశాఖ జిల్లాల్లో రెండు రోజులు స్కూల్కి వాళ్ళు హాలిడే కూడా ఇవ్వడం జరిగిందనమాట విశాఖలో అన్ని పర్యాటక ప్రాంతాలు కూడా మూసివేశారు జోవాద్ ఎఫెక్ట్తో ఈ రైల్వే రైల్వే కూడా ఆల్మోస్ట్ ఒక టూ డేస్ అన్ని రైళ్లు కూడా బంద్ చేయడం జరిగిందనమాట శనివారం శుక్రవారం అన్ని కూడా క్యాన్సిల్ చేశారు ఒడిస్సా మన మామ ఓంప్రకాష్ మామ ఒడిస్సాలో ఎలా ఉన్నాడో ఏంటో నాకు తెలియడం లేదు బట్ ఒడిస్సా అని ఎప్పుడన్నా పేరు వచ్చింది అంటే నా మనసంతా ఓంప్రకాష్ మామ దగ్గరికి వెళ్తుంది మామ ఎలా ఉన్నాడు అక్కడ డాక్టర్ సాబ్ ఎలా ఉన్నాడు ఏంటి బట్ ఏదేమైనా కూడా సో ఎప్పటికప్పుడు ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది సో ప్రధాని మోదీ సైతం దీని మీద ఒక తుఫాన్ మీద జోవా తుఫాన్ మీద ఒక సమీక్ష జరిపారు సో ఎన్డిఆర్ఎఫ్ కానీ మిగతా వాళ్ళు ఎయిర్ ఫోర్స్ అధికారులు ఆర్మీ టీమ్స్ అందరు కూడా రెడీగా ఉన్నారు అక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం రాకుండా కాకుంటే సముద్రంలో చేపల వేటకు వెళ్ళొద్దని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తున్నారు మత్స్యకారులంతా కూడా తమ తమ పడవలను వలలను ఒడ్డుకు తెచ్చుకుంటున్నారనమాట ఈ తుఫాన్ నేపథ్యంలో వరి రైతులు మాత్రం కొంచెం వరి అవుతున్నారు సో వరిని పంటను రక్షించుకోవడానికి నానా పాటలు పడుతున్నారు చేతికి అందినటువంటి పంట ఇంటి వరకు వస్తుందా లేదా అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో మొత్తానికైతే విశాఖపట్నం జిల్లా ఇది సర్వసన్నద్ధమైపోతుంది అనమాట సో ఏది ఏమైనా కూడా అందరు కూల్గా ఉండండి విశాఖ అనగానే నాకు గుర్తు వచ్చింది గారు మీరైతే జాగ్రత్తగా ఉండండి వర్షంతో సరేనా విశాఖ అనగానే ఇక గుర్తు విశాఖ అనగానే మీరు పాపము నెల్లూరు విశాఖ వాళ్ళందరూ కూడా గుర్తు వచ్చారు నాకు భయం వేసింది సడన్గా అయ్యో మన వాళ్ళకి మరి వర్షం వస్తే ఎట్లా ఏంది నీకు ఎంత వర్షం వచ్చినా తుఫాన్ వచ్చినా నేనేం ఏం చేయలేదు పెద్ద పెద్ద తుఫాన్లే నేను చూసి వెనక్కి పోతాయి తెలుసా హలో అలా ఉప్ ఉప్పొంగి మీ 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 దగ్గరికి వస్తున్నటువంటి సముద్రం తగ్గిపో మిమ్మల్ని చూడంగానే వెనుక తెలుసా హలో హలో మీది పూర్ కనెక్షన్ అని వస్తుందండి దర్ ఇస్ ఎ పూర్ నెట్వర్క్ కనెక్షన్ హలో నలిని గారు నళిని కుమారి గారు కుమారి హలో నల్లి గారు హలో మీరు మొబైల్ కాల్ చేయండి ఒకసారి మేడం వాట్సాప్ కా మన ఏమంటారు దీన్ని స్కైప్ నుండి కాకుండా మొబైల్ కాల్ చేయండి నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్ ఇప్పుడు ఓకే ఇప్పుడు వినబడుతుందా ఓకే కాల్ కట్ అయిపోయినట్టుంది సో ఇంకా సమయం ఎంత ఇరవై రెండు నిమిషాలు అయిపోతుంది ఇంకొక ఎయిట్ మినిట్స్ టైం ఉంది కాబట్టి సో మరి ఒకప్పుడు ఎలా ఉంటుండే వాట్సాప్ గ్రూప్స్ ఇప్పుడెలా అయిపోయాయి సో వాట్సాప్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ గురించి సరదాగా మనం మాట్లాడుతూ ఉన్నాం అన్నమాట అలాగే వెరైటీ వెడ్డింగ్ ఒకటి జరుగుతుంది ఈ మధ్య కాలంలో పెళ్ళిళ్ళు చాలా వెరైటీగా జరుగుతున్నాయి చాలామంది తమ పెళ్ళిని అందరికీ గుర్తుండిపోయేలా చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు దానికోసం ఈ స్టంట్స్ చేయడానికి కూడా వాళ్ళు రెడీ అయిపోతున్నారు సో వీళ్ళిద్దరు పాపం ఈ స్టంట్స్ చేద్దామని చెప్పేసి పైకి పైకెక్కని అది మొత్తం కుప్పగిలిపోయింది కింద పడ్డారు మొన్న ఎవరో ఇట్లా భార్య భార్య భర్త లేదో స్టంట్ ఎందుకు పెళ్ళి టైంలో ఇవన్నీ అవసరమా పెళ్లి టైంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి ఏంది ఇదంతా ఈ విపరీత ధోరణి ఏంటి సరే నీ బుల్లెట్ బండి ఎక్కి వచ్చే తప్ప అని చెప్పేసి పాట వాడిన ముద్దుగున్నది చూడడానికి మంచిగా అనిపించింది పాటల వరకు ఓకే కానీ పెళ్ళి అందరికీ గుర్తుండిపోయేలా వరుడు పెళ్ళి వెప్పికి ఎక్కి అమ్మాయి ఒళ్ళో దుంకుతా అంటే లేకుంటే అమ్మాయి ఎక్కేసి అబ్బాయి ఒళ్ళో దుంకుతా అంటే ఏం గాను కాదండి అబ్బాయి కింద కూర్చుంటాడు అమ్మాయి పెళ్లి మంటపం ఎక్కేసి అబ్బాయి కరెక్ట్గా ఒళ్ళో దుంకుతా అని చెప్పేసి అంటే ఉండాలనా ఇవే 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 తగ్గించుకుంటే మంచిది పెళ్ళిని పెళ్ళిలా చూడండి ఎంజాయ్ చేయండి ఐదు రోజుల పాట ఎంజాయ్ చేయండి ఐదు రోజుల పెళ్ళి వేడుకని చేయండి ఐదు రోజుల్లో అంటే ఏమేమి ఉంటాయి ఐదు రోజుల పెళ్ళి నను అట్లా అట్లా అంటే ఒక గంట పైకి ఎక్కి కిందకి విదికితే అయిపోయాయి అట్లా కాదు మన మనం వేరు మన సంస్కృతులు వేరు మన సాంప్రదాయాలు వేరు అందుకోసమే దయచేసి మీరు పెళ్ళిళ్ళు అటువంటి స్టంట్స్ ఏమి చేయొద్దండి నా మీరు ఇప్పుడు కాలి కదా బిల్లెక్కి బడ్డెక్కి వచ్చేత్తప్పా వచ్చేత్తప్ప ఒక వైరల్ అయిందట ఏంటి ఒక కేదలు తోలుకుంటా గేదెల మీదకి నీ బుల్లెట్ పెట్టకి వచ్చా తప్ప వచ్చే తప్ప అని చెప్తా ఉన్నాడు మామా సాంగ్ పోలుకుంటా చూసారా అంటే ఈ ఆ పాట అంతగా ప్రజాదరణ పొందింది అంతగా నేను నేను చెప్పాను కదా మీరు నమ్ముతారు నమ్మరు ఆ పాట రిలీజ్ చేసిన నెక్స్ట్ డే నెక్స్ట్ డేనే మన రేడియోలో ప్లే ప్లే చేశాను

ఇక్కడ కూడా జరిగింది మా నెల్లూరులో కూడా అవునా ఎట్లంటే వాళ్ళిద్దరు ఎప్పుడో కాలేజీలో చూసుకున్నారు ప్రేమించుకున్నారు తర్వాత అమ్మాయికి పెళ్లి అయిపోయింది అతను మాత్రం అమ్మాయిని మర్చిపోలేకుండా అలాగే ఉండిపోయాడు ఆయనకి సెవెంటీ సిక్స్టీ ఫైవ్ ఉంటాయి ఆ ఏజ్ చేసింది పెళ్లి మాత్రం చేసుకోలేదు ఈ ఊరు ఏం చేసింది పాపం ఈ ఊరికి ఒక బాబు పుట్టాడు తర్వాత కొంత పరిస్థితులు వల్ల ఆయన చనిపోయారు అప్పుడు ఆయనలా ఆయన పెళ్లి చేసుకున్నారు ఇవన్నీ ఇద్దరు ఇప్పుడు ఎంత అన్యాయంగా ఉంటున్నారు అంటే బా అనిపించింది నాకు బామ ఎంత ఏంటి ఎంత అంటా ఉండదు అన్యోన్యంగా ఏమైంది నీకు ఈరోజు కాదు ఇప్పుడు వరకు బానే ఉన్నావు కదా అంత అన్యాయంగా అని మాట్లాడుతున్నారు మీరు అంత అన్యాయంగా అంత అన్యాయంగా మీరు మాట్లాడతారా మళ్ళీ ఒక్కసారి చెప్పు దాన్ని అట్లా కా అట్లా కాదు మమ్మీ కరెక్ట్ అమ్మా మీకే కాదు కాదు ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఎలా ఉంటున్నారు సరే మీరు బాగా ప్రాక్టీస్ చేయండి అమ్మా మండే రోజు మాట్లాడుతున్నాను మండే వరకు నేను మాట్లాడను మీతో ఇది ప్రాక్టీస్ చేయాలి బోర్ మీరు ఏంటది అన్ అన్ వాళ్ళు అసలు నిజంగా నిజంగా మామ చాలా బాగుంటున్నారు వాళ్ళు ఆయన ఎంత బాగా అంటే ఇప్పుడు వాళ్ళిద్దరిని చూస్తే నాకు ఆహా ఎక్కడో రాసి ఉంది కదా వీళ్ళిద్దరికి నిజంగా దేవుడు ఉన్నాడు ప్రేమ ఉంది ప్రేమ నిజంగా ప్రేమను ప్రేమి ప్రేమకే వాళ్ళిద్దరు ఎలా ఉంటున్నారు వాళ్ళిద్దరే అసలు ఆవర్కి వాళ్ళిద్దరు ఎలా ఉంటున్నారు అంటున్నా మీరు ప్రాక్టీస్ బ్యాక్ బిజీరేనమ్మ మళ్ళీ మాట్లాడదాం వెళ్ళొడు ఆడుకోపో ఓకే మై డియర్ బావాస్ అండ్ మమ్మే జికా సో మో తోకతే బజాల విషయం మంచి విషయాలు చెప్పాల సమయం అయిపోయింది ఇంకా బోల్డ్ ని కబులు చెప్పాలి ఏందో ఏందో చెప్పాలి అని చెప్పేసి అనుకున్నాను సో అయితే వాట్సాప్ అదన్నట్టు పరిస్థితి మాస్ తిక్కలేసింది మార్నింగే ముందే మనకు బీపీ ఇట్లా పెరిగిందంటే నేను కంట్రోల్ చేసుకోలేను అన్ని గ్రూపుల నుంచి వాళ్ళు బయటికి వెళ్ళిపోయాను టక్ 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 సో మీకు కూడా అవసరం ఉన్న గ్రూప్లోనే ఉండండి కానీ ప్రపంచానికి దూరంగా అంటే మన ఇండియాకు దూరంగా ఉన్నవాళ్ళు వాళ్ళెంత ఎన్ని గ్రూపుల్లో ఉంటే అంత మంచిది మీరు ఎందుకంటే బోల్డ్ అంత పాస్ అవుద్ది అన్ని గ్రూపుల్లో యాడ్ చేసిన కొద్దీ అసలు ఇండియాలో ఏం జరుగుతుంది ఏంటి అనేది వాట్సాప్లో చూసి మాత్రం అలా అనుకోవద్దు వాట్సాప్లో అది ఫార్వర్డ్ మెసేజ్లు వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి టైం టైంపాస్ అవుతుంది కాబట్టి మీరు బోల్డ్ అన్ని గ్రూప్లో ఉండొచ్చు సో నాకు కొంచెం అవసరం లేదు కాబట్టి గ్రూప్స్ అట్లా నేను అందులోంచి ఎగ్జిట్ అయిపోయినా నా నా అభిప్రాయాలు నాయి మీ అభిప్రాయాలు మీరు కాబట్టి కొన్ని కొన్ని గ్రూపుల్లో మాత్రం ఉండాలి సరేనా మరి ఉండనా రేపటి తెల్లారింది అంటే రేపు ఉండదు కాబట్టి మళ్ళీ మండే రోజు మరిన్ని ఫన్నీ అప్డేట్స్తో మేము మామ మహేష్ మీకోసం సిద్ధంగా ఉంటాము అలాగే నాగ్ గారు పాట పాడతారు నాకు నాగార్జున మెమికరీ అంటే చాలా ఇష్టం మండే రోజు బాగా ప్రాక్టీస్ చేసి మళ్ళీ చెప్తాను అప్పటివరకు పాట వినేసి అండి స్టేట్